जीवित नचने प्रति अम्मा की चाली लव यूजु मन प्रसाद अमेक्स चूसा नाग चैतन्य बाबू थैंक यू मूवी सॉफ्टवेयर वाले की बाग कनेक्ट होती सो फैमिली पर्सन्स कोड़ा मन यंग मिडिल इपड़ सिचुएशंस की माइंड सेट मारतना मन को मन थैंक यू चेप्पुकोवालंटे చూడండి యూత్ మాత్రం అట్రాక్ట్ చేసింది యూత్ అలాగే రీసెంట్ వచ్చిన సాయి పల్లవి తను చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది యూత్ అందరినీ మెయిన్ గా చెప్తున్నా ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి క్లియర్ గా చెప్తున్నా నాగ చైతన్య గారిని చూపేయాలంటే ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కావాల్సిన సినిమా ఏంటంటే చూసిన అలాంటి రగడ లుక్ లో అయితే మాత్రం నాగ చైతన్య గారికి 100% న్యాయం చేస్తాడు అక్కడికి మంచి చేస్తే మంచి జరుగుద్ది చెడు చేస్తే చెడు జరుగుద్ది సో ఏ మాయ చేసే సినిమా ద్వారా సమంత రియల్ లైఫ్ స్టార్ట్ చేసింది మనం సినిమా అక్కినేని కోడల కింద రియల్ లైఫ్ లో ఒక హైప్ తీసుకొచ్చింది ఎందుకు అబౌట్ హైప్ చేసిందో తెలియదు సో చాలా పెద్ద రిమార్క్ అనేది నాగ చైతన్య పెయిన్ అనేది విక్రమ్ కుమార్ గారు ఈ సినిమా ద్వారా ఈ రియల్ లైఫ్ ని రియల్ లైఫ్ ని బ్యాలెన్స్ అవుట్ చేస్తో 17 ఏజ్ లో ఉన్నప్పుడు 26 ఏజ్ లో ఉన్నప్పుడు 35 ఏజ్ లో ఉన్నప్పుడు కెరీర్ కి పెద్ద పెట్టి వేసే విధానంగా నాగ చైతన్య థాంక్యూ అనే మూవీ కూడా ఒక సాలిడ్ మెసేజ్ ఇచ్చారు బలవంతంగా బంధించబడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదులుకునే స్వచ్ఛమైన ప్రేమ చాలా బాగుంటుందని చెప్పారు అదే విధంగా జీవితంలో మనం ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ మనకు సక్సెస్ వచ్చేలా చేసినటువంటి ప్రతి ఒక్కరిని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి వారి మీద కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలని చెప్పి ఈ సినిమా ఒక థీమ్ ఇచ్చింది అదే విధంగా స్వచ్ఛమైన అన్న చెల్లెల మధ్య ఒక ప్రేమ కానీ అభిమానాన్ని కానీ ఒక లవర్స్ మధ్య ఉండేటువంటి రొమాన్స్ని అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ని అదేవిధంగా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని బ్యాడ్ మెమరీస్ అదేవిధంగా స్వీట్ మెమరీస్ ఉంటాయి అవన్నిటినీ ఇది చాలా బాగా చెప్పింది ముఖ్యంగా ఇండియన్ నేషనల్ గేమ్ హాకీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ సినిమా తీసుకొచ్చారు చాలా చాలా బాగుంది నాగ చైతన్య గారికి వెళ్ళండి ప్రతిసారి క్లాస్ ఏంటండి క్లాస్ అందరికీ ఎంత క్లాస్ పీపుల్ అయినా కూడా కోరుకునేది మాసే ఎంత క్లాస్ పీపుల్ అయినా కోరుకునేది మాసే అంతే సినిమా మొత్తం సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అండి ప్రతి ఒక్కరు క్లాస్ అయినా మాసైనా ఎలాంటి వాళ్ళైనా వచ్చి చూసే సినిమా ఏంటంటే సినిమా ఆ సినిమా అంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఇందులో కనిపించింది ఈ సినిమాలో థ్యాంక్స్ రొమాంటిక్ రొమాంటిక్ అన్న రొమాంటిక్ అనేది ఎక్కువ లేదన్నా రాశి కన్నతో ఒకే ఒక లిప్లాక్ సీన్ ఒకటి వాళ్ళిద్దరు కలిసి అన్ని కలిసి ఉండడం అందులో ఏమంటారు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడమే సినిమా ఫుల్ మూవీ అనేది లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి మజిలీ ఎక్స్పెక్ట్ చేసి కనెక్ట్ అవ్వకూడదు స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్గా సమంతకు మించి చాలా రెట్లు మంచి గుడ్ ఎక్స్ప్రెషన్స్ ప్రజెంటేషన్ చేశాడు నాగ చైతన్య లేడీస్ మైండ్ సెట్ కూడా మారాలి కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు మనలో ఉన్న నెగిటివ్ని చూసేయాలి పాజిటివ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి రియలిస్టిక్గా ఒక మంచి మెసేజ్ అనేది పాస్ అయ్యే విధానంగా హెల్పింగ్ నేచర్ అనేది పెద్దపెట్టి వేశారు సినిమా మొత్తానికి మెయిన్ హెల్పింగ్ నేచర్ అది ఏ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా సార్ అంటే మూవీ వన్ టైం వాచబుల్ అన్నారు కదా అంటే ఎక్కడైనా స్టోరీ రిపీట్ అనిపించిందా లేకపోతే రిపీట్ అంటే ఇప్పుడు రియల్ లైఫ్ని రియల్ లైఫ్లో కొద్దిగా క్లబ్ అయినట్టు అనిపించింది బట్ కెరీర్కి పెద్దపెట్టి వేశారు నాగ చైతన్య గొప్ప సమంత గొప్ప అంటే నాగరికల్ వాల్యూస్ విజువల్ మేకింగ్ ముఖ్యంగా నాగ చైతన్య లుక్స్ హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ముఖ్యంగా నవేడేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సబ్జెక్టును తీసుకొని ఒక మెడికల్ పరంగా ఎంతోమందికి రీచ్ అయ్యి సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి డైరెక్టర్ ఒక మంచి నెరేషన్ తీసుకొచ్చారు నిజంగా సినిమా వాళ్ళు ఏదైనా మంచి చేయాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఒక మంచి మెసేజెస్ ఓన్లీ ఒక సినిమా ద్వారానే వెళ్తుంది దానికి ఒక మంచి హీరోని సెలెక్ట్ చేసుకోవడము దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడము ముఖ్యంగా సినిమా విజువల్ మేకింగ్స్ కానీ ప్రకాష్ రాజు గారి యాక్షన్ సీక్వెన్స్ కానీ అదేవిధంగా సెంటిమెంట్స్ జీవితంలో కొన్ని ఎమోషన్స్ చాలా చాలా బాగుంటాయి ముఖ్యంగా కొన్ని ఎమోషన్స్లో మనము నాగార్జున గారి శివ మూవీ గుర్తుకొస్తుంది అదేవిధంగా ఏమాయి చేసావు కంటే డబల్ ట్రిబుల్ లవ్ అండ్ అఫెక్షన్ రొమాన్స్ ఉంటుంది నిజంగా భయ్య సమంత మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్ ఈ సినిమాలో రాశి ఖన్నాతో ఉంటుంది కిస్సు ఈ సినిమా టోటల్లీ సస్పెన్స్ ఈ సినిమాను చాలా చాలా బాగా
ఇక్కడి నుంచి మా ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళిన వాళ్ళని తను రిసీవ్ చేసుకున్న విధానం కానీ తను బిహేవ్ చేసిన విధానం కానీ బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. సినిమా నిజంగా చెప్తున్నా నాగ చైతన్య గారు చేసే సినిమా అయితే కాదు, ఆ స్టోరీ బాగా ఉంది చెప్తున్నా కదా, కొత్త హీరోతో చేసే సినిమా. అంటే నాగ చైతన్య గారు లవర్ బాయ్ అని పేరు ఉంది కదా అన్న, నాగ చైతన్య గారు లవర్ బాయ్ అని పేరు ఉంది కదా అన్న, లవర్ బాయ్ అని కాదన్నా, లవర్ బాయ్ పేరు చెప్పుకోనికే తప్ప ఒక మాట చెప్పిన లవర్ బాయ్ అనే పేరు తన గ్లామర్ గౌండ్ కాబట్టి లవర్ బాయ్ అని చెప్పుకోనిక, కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ కావాలన్న, ఎంటర్టైన్మెంట్. నేను ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్ అనిపించే సినిమాలు అంతే. తను చేసే క్యారెక్టర్ కాదేమో, తన రేంజ్ వేరు, తను చేసే క్యారెక్టర్ అయితే ఇది కాదు. డైరెక్టర్ గారి విధానంగా చెప్పుకుంటే డైరెక్టర్ గారు చేసిన విధానం కానీ స్టోరీ లైన్ కానీ అంతా బాగుంది. ఒక కొత్త హీరోతో చేస్తే ఇంకా బాగుంది, ఒక స్టార్ హీరోకి చేస్తే బాగుంది.